ప్రాచీన పాఠశాల
ಭಾಷೆ ಅಪೂರ್ವ ಸ್ಥಳದಲ್ಲಿ ಪದ ಮನೆಗಳು, ಪಾಳಿ ಭಾಷಾ, ಪ್ರಾಕೃತ ಭಾಷಾ, ಸಂಸ್ಕೃತ ಭಾಷಾ, ಇವನ್ನೇ ಕಲಗಲಿಕೆ ಬಿಸಿಲ ಭಾಷಾ, ಗ್ರಾಮೀಣರು ಮಾತಾಡುತ್ತಿದ್ದೇನೆ ಭಾಷೆಗಳನ್ನು ಆಲೋಚಿಸಿ ತರುವಾತ ನಾನು ಜಾತಭಾವನ ತರುವಾತ ಈ ಸಂವತ್ಸರದ ಪಾಠ ತೆಲುಗು ಭಾಷೆ ಅದು ಏನರಿಂದ ಈ ಜಾನಪದ ಕಳಾಗೋನೆ ಪ್ರಯಾಣ ಚೇಸಿದ್ರು ತರುವಾತ ಶಾಸನಾಂಗಕ್ಕೆ ವಚ್ಚಿದ್ರು ಈ ಶಾಸನಾಂಗ ಕೂಡ ಬೆಂಗಳೂರು ಸರ್ 1848 నాటి అత్యంత పండరంజన శాసనం అనేటువంటి దానివల్ల మనకి అప్పటికి కొంచెం గద్య రూపంలో తెలుగు ఒక స్పష్టత కలుగుతుంది. ఎప్పుడు ఇది 1848 అత్యంత పండరంజన శాసనంలో అక్కడ గద్యము కాకుండా చిన్న గద్య రూపంలో కూడా కనిపించింది. అంటే చెందు రూపంలో కలిగిన 8వ శతాబ్దం అంతంలో మనకి ప్రారంభమైన కూడా కనిపిస్తుంది. అదే కాలానికి చెందినటువంటి 13 పద్మవర్ణ శాసనాల్లో సీసమాలికలు వచ్చాయి. తర్వాత 1934 నాటి గతవారి ఉత్తమైన శాసనానికి వచ్చేసరికి మన శాసనాలు ఉన్నాయి. కీస 10వ శతాబ్దంలో వేసిన విజయాల కామసారి శాసనంలో వచ్చేసరికి చెంపకమాలు ఉత్తమాలికలు కనిపిస్తుంది. అయితే అచ్చన తెలుగు భాషతోనే ఇవన్నీ కూడా ఈ పద్యరూపంలోకి ధరించాయంటే అందుకు ఉదాహరణలో ప్రాంతం లేదు. నన్నయ్య కంటే పూర్వం పర్వంలో వచ్చినటువంటి శాసనాలు కనుక ఆ శాసనాలు లిఖించిన భాష ఆధారంగానే మనం తెలుగు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. 1934 నాటికి ఈ విద్యమంలోని శాసనాలు ఏమిటంటే స్వస్తి నృపాను చంద్ర వత్స సత్య త్రినేత్ర విస్తరయ స్త్రీ యుద్ధ మంత్రము. ఇది అచ్చలేదుగా లేకపోతే సంస్కృత భాష సమాసాలతో కూడిందా ఆలోచించింది. అంటే సంస్కృతంతో అచ్చమైన దేశీయ పదాలలో తాను తానుగా గ్రంథాన్ని ఆవిష్కరించలేని పరిస్థితుల్లో సంస్కృత భాషతో ప్రతిసంతకము ప్రాకృతం నుంచి ఉద్భవించింది తెలుగు భాష. ఇందులో ఏమాత్రం కూడా దోషం మనకి తెలుసు. తత్వ భాష అన్నారు దాని పేరు. తర్వాత వత్సవ భాషగా రూపు చెందింది. అంటే సంస్కృతంలో సమానమైన భాషగా మార్పు చెందింది. ఆ విధమైనటువంటి మార్పులో చేతుల్లో అనేక మంది కోరికలు అనేక మంది తీసివేతలో తెలుగు భాష 13వ శతాబ్దానికి విస్తారమైన రూపాన్ని ధరించి ఎంత అర్థం అంటే అక్షర రమ్యతతో అందాలు విద్యాడు అన్నయ్య. నాటకీయ తెలుగు నాటకీయతతో నాణాలు విద్యాడు విద్యను ప్రబంధ రసాలతో అలంకారం అందాడు ఎర్రగడ్డ. తర్వాత పలుకు పలుకులో జానపద పిలుపులు నేర్పాడు సోమనందుడు. ఈ విధంగా ఒక్కో ఎగువ నాటికి ఒక్కొక్కళ్ళు ఆ భాషకి విధమైన ఒక విశిష్టతను ఒక అందాన్ని ఒక పరిపుష్టిని సొగసుని సోయకాన్ని ఇంతగా అలంకరించి భాషా స్వరూపాన్ని ఆ సాహిత్యాన్ని మన కళ్ళను పెట్టారు. ఆనాడు నడిచినంతా కూడా అనువాదమైందనే సంగతి మనం మర్చిపోకూడదు. 18వ శతాబ్దం పూర్వకాలం వరకు సంస్కృతానికి మొత్తం అనువాద సాహిత్యమే అందించింది. అదేవిధంగా మన ప్రబంధ సందర్భమైనటువంటి మన కృష్ణదేవరాయల పరిపాలనలో విశ్వభాషణలో తెలుగు వేస్తారు. ఆనాడిన తెలుగు కూడా మనం పరిశీలిస్తే మన మోదన గారు అదేవిధంగా శ్రీనాథు గారు కూడా పూర్తిగా సమాస సంస్కృత సమాస భూమిష్టమైనటువంటి చక్కటి వాక్య నిర్మాణాలతోనే తెలుగు సృష్టి చేసినటానికి ఒక్కో ఉదాహరణ. మంచి అందరికీ వచ్చినటువంటి అడ్డదండి శిరస్కరం చెరి మొత్తం పద్యంలో ఉంది. అలా ఏ పద్యమైన భారత్వంలో నేలలో పవన్
పరిమార్చి బుద్ధిమంతం మారాలని ప్రకటించి నిష్కీర బ్రహ్మ పదార్థం ప్రేమించి యోగించి పర్యాటకులు నగరం విక్రమించి నిర్వర్త పదార్థం మొత్తం సంస్కృత సమాచారం. తెలుగు మొత్తం కావ్యాలు ప్రబంధాలు ఇంత సమాసాలతో కూడి సంస్కృతంతో మమేకమైన తెలుగు భాషను ఎక్కడ గ్రహిస్తాము సంస్కృతం అని చెప్పండి. మన ప్రభుత్వం తప్పు చేసిందా? తెలుగు అకాడమీ పరిస్థితి గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసి తెలుగు అకాడమీ అసలు తీసుకురావాలని మానేసి ప్రైవేట్ కాలేజీ నారాయణ కాలేజీలో కాలేజీలో వాళ్ళకే పుస్తకాలు తిరిగి ఇచ్చేసి చక్కగా తెలుగు అకాడమీ అభివృద్ధి చేసేది సరసమైన ధరలకి విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చింది. అలాంటి విద్యను వ్యాపారంగా మార్చుకున్న సంస్థలు ఒప్పచెప్పి తెలుగు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోస్తారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు అకాడమీని తీసుకురావడమే కాకుండా నాకు ఒప్పచెప్పి నేను బాధ్యతగా కూడా పార్టీ తీసుకోవాలి. కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి, అయినా మనం ఏం వెనకడలేయకు తప్పకుండా మీకు బిల్డింగ్ ఇస్తాను, తర్వాత దానికి సొంత స్థలాన్ని కూడా కేటాయిస్తాను హామీ ఇచ్చిన ముందుకు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఒకసారి ఆలోచించండి. న్యాయాలు మర్చిపోయినటువంటి కొన్ని పద్ధతి కొన్ని ఛానల్ విచిత్రం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి మీద ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాస్తవం అనేది ఏంటో ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ కూడా చూసాను నేను తెలుగు కంటే అది చీకటిగా చీకటి మీ అందరి ప్రయాణంలోనేమో అది ఒక వెలుగు వెలిగిందా? అంత వెలుగు వెలిగితే మనం ఒకే ఒక ప్రాచీన భాష అరణ తీసుకురాలి. ఆ తర్వాత తెలుగు భాషకు సంబంధించి ఈవన సూర్యనారాయణ నిబంధన కానీ ఒక పుస్తకం అయినా చేయగలిగారు. లేదా ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఒక పుస్తకాన్ని తీసుకురాగలిగారా? ఏ ముఖ్యమంత్రులైనా సరే ఎవరు ఏం చేశారు భాష ఎందుకు ఇంత అడుగుతుంది కూడా తెలియదు. కనీసం ఇందులో పూర్తిగా దోషి తల్లిదండ్రులు ఎందుకంటే ఇద్దరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ మీద అభిమానంతో మీరు లేదా జీవన వృత్తి కోసం లేకపోతే అనేక ఆర్థిక కోసమో తప్పని పరిస్థితి వస్తే రావచ్చు. కానీ మాతృభాష ద్రోహం చేసుకుని ప్రధానంగా దోషి స్థానంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు నేను. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి ఆ బిడ్డ అమ్మ అబ్బాయిగా పిలిస్తే ఆ బిడ్డ తండ్రి ఊరుకోడు డాడీ అని పిలువబడ్డాడు. అంటే ఈ పాశ్చాత్య వ్యాపారం అనేది చదువు చేయకుండా కనీసం మాతృభాషను కూడా తీసుకొచ్చుకునే విధానంలో తెలుగు కూడా ఈ విధంగా మాస్టర్ తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు తర్వాత టీచర్స్ కూడా స్కూల్స్లో ఇంకా దీనికి సంబంధించి తప్పనిసరిగా మరి కళాశాలలోనూ తర్వాత పాఠశాలలో కూడా ఈ మాతృభాషకు సంబంధించినటువంటి అధ్యయనం జరగాలి. పిల్లలు దాని యొక్క ఆసక్తి కలిగించాలి. ఆ దిశగా మేము అడుగుతున్నామని ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని మాతృభాష పరిరక్షణ కోసం ఒకటో క్లాస్ నుంచి లేదా ఎల్కేజీ నుంచి మీకు ఉన్నత విద్య వరకు కూడా కంపల్సరీ తెలుగు భాష ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి మళ్ళీ ఆ స్టూడెంట్స్ మాతృభాషను చదవగలుగుతారు, రాయగలుగుతారు, దాన్ని పూర్తిగా తండ్రి ఆ మాతృభాషను జీవితారు. ఇది సరైనటువంటి విధానం అవసరమైన ఆంగ్ల భాషను ఇస్తున్నారు, సరైన అనుభవాలకు చెందిన తెలుగు భాషను కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రయోజనాన్ని చేస్తూ విద్యను ముందు తీసుకుపోతున్నటువంటి మన ప్రభుత్వం ఆరోగ్య పాఠశాల ద్వారా నిజంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలన్నీ కూడా ఒక పూర్తి వనరులుగా మారే పరిస్థితుల్లో ఏ విధంగా వాటిని ఆ స్థాయిలో కాల్పేస్తాయని వాటిని తయారు చేసినటువంటి జగన్మోహన్ విద్యా వ్యవస్థ చాలా దృఢపడి ఉంది. దానిలో వాటిని నేను చెప్తున్నాను సర్వాముఖంగా మన తెలుగు భాషను గొప్ప పేమ వేసేది మళ్ళీ మన ప్రభుత్వమే. నేను మరి నాకు ఎంతకాలం ఇస్తారో నాకు తెలియదు, ఈ అధికారం మరి ఈ అకాడమీ చేయవలసిన